దేవా సార్, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు, మహిక్ కాల్ చేస్తే ఇంకా ఇంటికి రాలేదన్నాడు, సెక్యూరిటీ వాళ్ళకి ఫోన్ చేస్తే ఆఫీసులోనే ఉన్నావని చెప్పారు. బిజీగా కూడా లేరు, బాధపడుతున్నట్టున్నారు. ఏమైంది సార్? ఆఫీస్ టైం అయితే అమ్మని చూడాలని ఇంటికి వెళ్ళిపోయేవాన్ని. పార్వతిని పెళ్లి చేసుకున్నాక ఆరింటికి ఇంట్లో వాలిపోయేవాన్ని. కానీ ఇప్పుడు ఇల్లంటేనే, ఇంటికి వెళ్ళాలంటేనే మనసు రావడం లేదు. అంతా నీలాంబరి వల్లే. మనసిచ్చిన పార్వతి కోసమే వెళ్ళాలి కదా దేవా. చెప్పాను కదా జానీ, వెళ్ళిన పార్వతితో మాట్లాడలేను. ఏ అవసరమున్నా, ఏ పని పడ్డా నీలాంబరే చూసుకుంటుందని అమ్మ ఆర్డర్ వేసింది. నాకు సేవ చేయడంలోనే తనకు తృప్తి ఉంటుందని చెప్పుకునే పార్వతికి కాలు చేతులు కూడా కట్టేసినట్టయింది. ఇదే అవకాశంగా ఆ నీలాంబరి చెలరేగిపోతుంది. ఆంటీకి వచ్చిన అనుమానంతో పార్వతిని నీకు దూరంగా పెడుతుందనుకుంటున్నాను. ఏదైతే జరగకూడదనుకున్నామో అదే జరిగింది సార్. ఇప్పుడేం చేస్తారు? తాళి కట్టి కళ్ళలో పెట్టుకుని చూసుకోవాల్సిన భార్యకి దూరంగా శత్రు అయిన నీలాంబరికి దగ్గరగా ఉండాలంటే నరకంగా ఉంది. అందుకే ఇంటికి వెళ్ళాలనిపించట్లేదు. ఆంటీకి నిజం తెలియదు కాబట్టి అనుమానపడుతుంది. నీ మీదున్న ప్రేమతో నీ ప్రేమను అర్థం చేసుకుంటే ఇంకే సమస్య ఉండదు కదా. ఇంకా దాచిపెట్టడం వల్ల ప్రాబ్లం ఎక్కువ అవుతుంది సార్. జరిగిందంతా చెప్పేయండి. జరిగిందేంటో చెప్పేస్తే ఏం జరుగుతుందో మీరు ఊహించగలరా శివ? పార్వతి మీకెప్పుడు దూరం కాదు సార్. అంతవరకు ఆలోచించారు, ఆగిపోయారు. అమ్మ దగ్గరికి వెళ్ళి కన్న ప్రేమతో నా గుండెల్లో ఉన్న ప్రేమను అర్థం చేసుకోమ్మా అని పార్వతి గురించి చెప్పి పెళ్లి చేసుకున్నామన్న నిజాన్ని చెప్తే అక్షంతులు తెప్పించి ఆశీర్వదించొచ్చు. కానీ నీలాంబరి జీవితానికి అమ్మే అన్యాయం చేశాననుకొని తీవ్రంగా బాధపడుతుంది. తను తీసుకున్న నిర్ణయం తప్పని శాశ్వతంగా దూరమైపోతుంది. నీలాంబరిని చంద్రముఖి అని చెప్తే నిరూపించలేనప్పుడు పార్వతి మీద ఉన్న ప్రేమతో అబండాలు వేశానని అపార్థం చేసుకుంటారు. అందుకే నీలాంబరి అసలు బండారం బయటపెట్టేదాకా తొందరపడకూడదు. అప్పటి వరకు ఈ బాధ భరించాల్సిందే. ఈలోపు అమ్మకి ఏదైనా జరిగితే పార్వతి కూడా నన్ను క్షమించదు. రాజభోగాన్ని కూడా అనుభవించలేని పార్వతి నాకు అవన్నీ మొత్తం. నువ్వుంటే చాలు, నా కళ్ళ ముందు నువ్వు ఉండిపోతే చాలు. ఈ పని మనిషి ప్రేమ కోసం ఇట్ట తప్పించే మహారాజును నేనెంత కష్టపెడుతున్నానో అనిపిస్తుంది పెద్దబాబు గారు. నా కోసం మీరు అంతస్తులోకేసి వస్తారా? రాజైనా నిరుపేదైనా ఆకలేసినప్పుడైనా సమానమని తెలుసుకుంటారు పార్వతి. నీ చేత్తో వడ్డిస్తే కడుపు నిండా తినేవాణ్ణి.
గుండె నిండా దుఃఖమున్న నాకు ఇంట్లో తినబుద్ధి కాదు. నువ్వు లేకుండా మెతుకు ముట్టాలనిపించట్లేదు. నీ దగ్గరకు వచ్చాను, నాకు అన్నం పెడతావా పార్వతి? అంటే మీరు కూడా ఏం తినలేదా పెద్దబాబు గారు? గోరు ముద్దలు తినిపించి పెంచి పెద్ద చేసిన అమ్మ నాకు వండి పెట్టే అమ్మాయిని అనుమానించి దూరం పెట్టింది. నాకు ముద్ద పెట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నా నువ్వు లేని చోట నువ్వు వంటనే ఉంటా. నేను తినలేను పార్వతి. ఉండండి పెద్దబాబు గారు. పార్వతి, గణిగడి పరీక్షలని మాస్టర్ ఇంట్లోనే చదువుకుంటున్నాడు, ఆడి కోసం అయిపోనాడు. తినటం ఇంకెవరూ లేరని పెద్దింటి నుంచి ఏం అట్టుకు రాలేదు పెద్దబాబు గారు. ఆ గిన్నెలో ఏముంది పార్వతి? ఇదా, ఇది పొద్దునన్నం పెద్దబాబు గారు. వద్దులే, ఇది తినొద్దు. 10 నిమిషాల్లో మీకు వేడివేడి అన్నం వండి పెడతాను. ఆనమే పెట్టు పార్వతి. పెద్దబాబు గారు పొత్తటన్నం తింటారా? నీ చేత్తో మజ్జిగ ముద్దైనా నాకు రుచిగా ఉంటుంది. నా కడుపు నిండుతుంది పార్వతి, అదే పెట్టు ప్లీజ్. మీకెంత ఆకలి అవుతున్నదో అర్థమైనది. సత్తి బొవ్వైనా తింటాననే మా రాసుని మిమ్మల్ని సోతున్నాను. కూర్చోండి పెద్దబాబు గారు. పెద్దబాబు గారు, ఒక్క నిమిషం. కూర్చోండి పెద్దబాబు గారు. ఎట్టా ఉంటుందో ఏటో, బాగాలేదంటే చెప్పండి. తినండి పెద్దబాబు గారు. నువ్వు పెట్టే ముద్ద ముద్దు రెండు అమృతమే పార్వతి. రావమ్మా పెద్ద కోడలా, నీకోసమే అందరం ఎదురు చూస్తున్నావు. ఏమైంది? ముందు నువ్వెక్కడికెళ్ళావో చెప్పు నీలాంబరి. నేను నా ఫ్రెండ్ వస్తే కలవడానికి వెళ్ళానంటీ. ఏ ఫ్రెండ్? అలా అడుగుతున్నారేంటంటీ? నా ఫ్రెండ్ అమెరికా నుంచి వచ్చిందంటీ. వచ్చిందా? వచ్చాడా? ఫ్రెండ్ అవసరమైతే ఇంటికొచ్చి అడుగుతాడు. ఫోన్లో బ్లాక్మెయిల్ చేసి డబ్బు డిమాండ్ చేసేవాడు ఫ్రెండ్ కాడు, అవునా? అంటే యాక్చువల్లీ స్టాప్ ఇట్.